స్ఫటికీకరణం అంటే ఏంటో తెలుసా? తెలుసు సార్. స్ఫటికం అంటే తెలుసా? తెలుసు సార్. ఆ ఉప్పు అన్ని స్ఫటికాల్లో ఉంటుంది కదా. అవును సార్. ఆ స్ఫటికీకరణం అంటే ఏం లేదు, జలద్రావణం ఉంటుంది కదా. అవును సార్. ఆ జలద్రావణాన్ని మనము వేడిలో ఉంచడం వల్ల ఆ వేడికి అదేమవుతుంది, ఘనీభవనం జరిగి స్ఫటికీకరణంగా స్ఫటికాలుగా మారుతుంది. దాన్నే మనము స్ఫటికీకరణం అంటారు. ఇప్పుడు ఎలా చేస్తామో చూస్తాం. మనం ఈ ట్రేలో ఏం పోసుకున్నాం? నీళ్ళుందా? ఉప్పు ఇప్పుడు స్ఫటికాలుగా ఉందా లేకపోతే పొడిలాగా ఉన్నదా? ఈ పొడి ఉప్పుని నేనేం చేస్తానంటే నీటిలో వేస్తాయి. నేను బాగా కలపెట్టు. ఇప్పుడు అదేమైంది, ఉప్పు ద్రావణంగా అయిపోయింది. ఈ ద్రావణాన్ని బాగా కలబెడితే ఉప్పు అంతా ఏమవుతుంది, కరిగిపోయేసి ఉప్పు ద్రావణంగా ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ ద్రావణాన్ని మనం ఏం చేస్తామంటే బయట వేడి ఎలా ఉన్నది, ఉన్నది కదా, ఆ ఎండ వేడిలో ఒక 6 గంటల సమయము పెడుతున్నాం. ఇది ఎండలో 6 గంటల సమయం ఉంచాం కదా. ఆ మనం ఉంచినప్పుడు ఎలా ఉన్నది, ద్రవరూపంలో ఉంది కదా. ఇప్పుడు ఏమైందో గమనించండి, ఏమైందిరా, అన్ని స్ఫటికాలు స్ఫటికాలుగా ఉంది. గమనించండి ఎలా ఉంది, స్ఫటికాలుగా అయిపోయిందా లేదా? ఎందువల్ల, వేడి ఎండ వేడి వల్ల ఏమైంది, అక్కడున్న నీళ్ళన్నీ ఆవిరైపోయి వెళ్ళిపోయింది. మనం వేసిన ఉప్పు మాత్రము స్ఫటికాలుగా ఘనీభవనం చెంది ఇప్పుడు స్ఫటికీకరణం అంటే అర్థమైందా?